గైస్, ఈ రోజు వీడియోలో నేను ఏ సైజ్ వాళ్ళు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి, అలాగే నెక్ విత్ ఎంత పెట్టుకోవాలి, అలాగే బ్యాక్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అన్నది నేనైతే క్లియర్ గా చూపించానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు కొత్తగా కనుక ఈ వీడియో చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ డౌట్లు ఉన్నా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మీరు ఇంకా మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గా చూపిస్తాను. అలాగే మీకు ఒక చార్ట్ కూడా పెడతాను. ఈ చార్ట్లో ఏ సైజ్ వాళ్ళు ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలన్నది క్లియర్గా ఉంటుందండి. దీని ఫోటో నేను యాడ్ చేస్తాను, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఈ విధంగా ఎక్కించుకోండి. మీరు కొత్తగా కుడుతున్నా సరే, మీకు ఎవరు బ్లౌజ్ ఇచ్చినా ఏ సైజ్కి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలో అన్నది ఈ వీడియోలో ఉంటుంది. అప్పుడు దీన్ని బట్టి అయితే మీరైతే వాళ్ళకి షోల్డర్ కానీ ఆర్మ్ డౌన్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. అలాగే ఎలా కుట్టాలన్న వీడియో ఆల్రెడీ నేను నిన్న పోస్ట్ చేశానండి, అది చూడకపోతే దాన్ని అయితే చూడండి. అలాగే కటింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, మీరు అది చూసి ఇవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది మీకు ఇంకా ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ విధంగా చార్ట్ చేశాను. అంటే కొంతమందికి ఏ సైజ్కి ఎంత పెట్టుకోవాలన్న డౌట్ వస్తుంది. మన అత్తమానం కొలతలు తీసుకోవసరం లేకుండా ఇప్పుడు ఒకళ్ళు మనకి మెజర్మెంట్ సైజ్ చెప్పారంటే, ఇప్పుడు 40 అన్నారంటే ఆ 40 సైజ్కి ఎంత పెట్టుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోల ద్వారా మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే 40 సైజ్కి కొలతలు ఎంత పెట్టుకోవాలైతే నేను చూపిస్తున్నానండి. 40 సైజ్కి మినిమం 14 లేకపోతే 14.5, అంతకంటే లెంత్ అయితే పెట్టవసరం లేదు. నేను ఇక్కడైతే 14 తీసుకుంటున్నాను. 14కి 1 ఇంచ్ కలుపుకోవాలి. మనం ఖర్చుల కోసం ఖచ్చితంగా 1 ఇంచ్ పెడతాం కదండి, ఆ 1 ఇంచ్ కలుపుకుని మాత్రమే మనం తీసుకోవాలి. 1 ఇంచ్ కలిపితే 15కి అయితే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీ సైజు ఒకవేళ మీరు 34 సైజ్ మెజర్ చేశారంటే 13.5 పెట్టుకోండి, అలాగే 36 అయితే 14, 38 కూడా 14 అండి, 40 కూడా 14.5, ఇంకా 40+ అయితే మీరు 15.5 అలా పెట్టుకోవాలి. 46, 47 అయితే 16, 17 వరకు కూడా వెళ్తుందండి. ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ 40 సైజ్కి ఎంత తీసుకుంటున్నానంటే 6. మీరు 40 కంటే చిన్న సైజు అంటే 30, 32 అలా అయితే మీరు 5 పెట్టుకోండి. 34, 36కి 5.5, అలాగే 38, 40, 42 వరకు మీరైతే 6 పెట్టుకోండి. 44 కూడా 6 సరిపోతుంది. 46 నుంచి మీరు 6.5, 48 5.5, 50, 52 అలా, ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకా 6.5 అంతేనండి, లాస్ట్ 6.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 40 సైజ్ కాబట్టి 6 అయితే తీసుకుంటున్నాను. మీరు 46 కంటే చిన్న సైజ్ అయితే 5.5 కూడా పెట్టుకోవచ్చు, మరీ సన్నగా ఉంటేనే 5, 5.5 అండి. కొంచెం వెడల్పుగా షోల్డర్ ఉన్న వాళ్ళు అయితే 6 తీసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మీకు రాసి చూపిస్తున్నాను 40 సైజ్ తీసుకుంటున్నానని. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్లో కటింగ్ స్టిచ్చింగ్ పెట్టానంటే అది చూడకపోతే చూడండి. మీ నాకు తెలిసి మీరు ఒక వీడియోతోటే స్టిచ్చింగ్ అయితే మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా ఎక్కడైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డౌట్స్ రావు, నేను అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ నెక్ విత్ అదే షోల్డర్ నేను 6 పెట్టాను. నెక్ విత్ ఇప్పుడు మన 40 సైజ్కి 2.5 తీసుకోవాలండి. ఒకవేళ మీరు 40 కంటే చిన్న సైజు అంటే 30, 32 వరకు 2 తీసుకోండి. 34, 36, 38, 40, 42 వరకు మీరు 5, 2.5. ఇంకా మీకు బ్రాడ్గా కావాలంటే షోల్డర్ వెడల్పుగా కావాలి అనుకుంటే మీరు 3 తీసుకోవచ్చు, కాకపోతే దీనివల్ల షోల్డర్ జారే సమస్య అయితే వస్తుందండి, అందుకని 2.5 తీసుకోండి. ఈ షోల్డర్ నెక్ విత్ అనేది మనం తీసుకునే లెంత్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 40 సైజ్కి లెంత్ 10 ఇంచులు పెట్టుకుంటున్నాను. మీరు 10 కంటే ఎక్కువ అంటే 10.5, 11, 12 కూడా పెట్టుకుంటారు, ఓవర్ డీప్ అది. ఇంకా అలా ఓవర్ డీప్ పెట్టుకున్నప్పుడు మీరు నెక్ విత్ తగ్గించుకోవాలి. అంటే మీరు 10.5 కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే నెక్ విత్ 2 మాత్రమే తీసుకోండి. అంతకంటే మీరు ఎక్కువ నెక్ విత్ తీసుకోవడం వల్ల షోల్డర్స్ అయితే జారిపోతాయి. ఇప్పుడు దీనికి కరెక్ట్గా 40 సైజ్కి 10 ఇంచులు అయితే సరిపోతుందండి.
40 ప్లస్ అయితే 10.5-11 వరకు తీసుకోవచ్చు. అలాగే మీరు 30-32 అయితే 9, 34 9.5 తీసుకోవచ్చు, 36 నుంచి 10. ఇప్పుడు మరీ అంత చిన్న సైజ్ ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి నెక్ విత్ 10 అయితే బాగుంటుంది. నెక్ విత్ దగ్గర వెడల్పు అదే 3 తీసుకోండి. మీరు నెక్ విత్ 2.5 తీసుకున్నప్పుడు కింద 3 తీసుకోవాలి. ఒకవేళ పైన 2 తీసుకుంటే కింద 2.5 తీసుకోండి. పై విత్ కంటే కిందన 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్కి మీరైతే జస్ట్ సర్కిల్ తీసుకోండి. మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే భుజాలు ఎక్కువగా జారుతున్నాయి అన్నప్పుడు 1-2 ఇంచులు మీరైతే కొంచెం లోపలికి తీసుకోవడం వల్ల భుజాలు జారడం అయితే తగ్గుతుందండి. ఇక్కడ నేను 10 తీసుకున్నాను, మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇంకా చిన్న సైజ్ అయితే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే ఆర్మ్ డౌన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 40 సైజ్కి ఆర్మ్ డౌన్ 6 తీసుకోవాలండి. 42, 44 అంటే 40 కంటే అబోవ్ ఉంటే 6.5 తీసుకోండి. ఎందుకంటే చిన్న సైజ్ అయితే మళ్ళీ మీకు సంక రౌండ్ నొక్కినట్టు వస్తుంది, అంటే ఈ సంక దగ్గర అయితే పట్టేస్తుంది. అందుకని చెప్పి ఖచ్చితంగా 40+ అయితే 6.5 పెట్టేసుకోవాలి. 40 అయితే 6 సరిపోతుంది. మీరు పైనుంచి కిందకి 6 ఎలా చూస్తారో, ఇక్కడ మనం షోల్డర్ వెడల్పు తీసుకున్నాం కదండి 6, అలాగే ఇది కూడా సేమ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం పైనుంచి కిందకి మెజర్ చేసినప్పుడు అది ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆర్మ్ డౌన్ దగ్గర రౌండ్లో తేడా వస్తుంది, అంటే టైట్ అవ్వడం కానీ లేకపోతే లూజ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇలా ముడతలు రావడం ఇబ్బంది అవుతుంది. అలా రాకూడదు అనుకుంటే మీరు కింద లెంత్ దగ్గర మళ్ళీ మెయిన్ నుంచి 6 ఉందో లేదో చూసుకోవాలి. అలాగే చివరిన కూడా 6 దగ్గర మార్క్ చేసుకుని గీత అయితే గీసేసుకోండి. ఇక్కడ లోతు మనం తీసుకునే ఆర్మ్ డౌన్ సర్కిల్కి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలండి కర్వ్ తీయడానికి. మీరు చిన్న సైజు అంటే ఇప్పుడు 34-36 అయితే 1.5 తీసుకోండి. ఇంకా 40 నుంచి 1.5 అండి, 40 అబో ఏ సైజ్ అయినా 40 దాటిందంటే మీరు 1.5 తీసుకోవాలి. మీరు 40 కంటే చిన్నదైతే 1.5 అయితే సరిపోతుంది. అంతకంటే మీరు తగ్గించారంటే సంఖ దగ్గర టైట్ అయిపోతుందండి. అందువల్ల ఇదైతే 1.5 ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఇక్కడ సర్కిల్ రౌండ్ తిప్పినప్పుడు కూడా మీ చెయ్యి అలా వీలుగా తిరుగుతుందో మీరు అలా తీయండి. మరీ ఎక్కువ ఎక్కువ లోతులు అలా తీయడం వల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంతేనండి, ఇంకా మీరు సైజ్ ఎంతో అంత అయితే ఇంకా మీరు మెజర్మెంట్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. అంటే 40 అయితే 40, 32 అయితే 32, మీది ఏ సైజ్ అయితే అందులో 4 ఒక వంతు పెట్టుకుని మీరైతే బ్లౌజ్ కట్ చేసేసుకోండి. అలాగే కింద వేస్ట్ లూజ్ కూడా అంతేనండి, మీది మీ వేస్ట్ లూజ్లో 40 అయితే 10 అలా దానికి 1 ఇంచ్ అయితే కలుపుకుని మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తానండి. నేనైతే మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇంకా ఏదన్నా మిస్ చేసి ఉంటే, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూస్తే ఏ డౌట్ ఉండదు. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.